అధికార తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బీజేపీ మధ్య స్నేహ బంధం తెగిపోయినట్లనే వాదన గత కొంతకాలంగా ఏపీ పాలిటిక్స్ లో జోరుగా వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే మొన్నటి వరకు వెంకయ్యనాయుడును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీ టీడీపీ స్నేహానికి చిల్లులు పడకుండా కేంద్రంలో చక్రం దిప్పారు అయితే వెంకయ్యను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించడంతో టీడీపీ బీజేపీ స్నేహంకు బీటలు వాలినట్లేనని మాటలు కూడా వినిపిస్తున్నాయి అయితే వెంకయ్య ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో ఆయన రాజ్యసభ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఇక కొత్తగా జేడీ కూడా ఎన్డీఏలో చేరడంతో ఆగస్టులో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగడం ఖాయమని తెలుస్తోంది ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఈ సమావేశాలు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మోడీ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో జరగనున్న ఈ మంత్రివర్గ ప్రక్షాళనలో మోడీ భారీగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఓ వార్త ట్రెండింగ్ గా మారింది వెంకయ్య రాజీనామాతో కాలైన కేంద్ర మంత్రి భర్తను టీడీపీ ఆశిస్తోందట ప్రస్తుతం కేంద్రంలో టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు సుజనా చౌదరి మంత్రులుగా త్వరలో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో టీడీపీకి మరో కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ ఢిల్లీలో లాబియింగ్ చేస్తోంది మూడో బెర్త్ కోసం బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణ నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇక రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో టీడీపీకి కేంద్రం షాక్ ఇచ్చినట్లు ఢిల్లీ నుంచి సంకేతాలు వినిపిస్తున్నాయి వెంకయ్యనాయుడు ప్లేస్ లో ఏపీ బీజేపీ నేతలకు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ సుప్రీం అమిత్ షా మోడీ నిర్ణయించారనే వార్తలు వినిపిస్తున్నాయి వెంకయ్య స్థానంలో ఆయన ప్రియశిష్యుడైన ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న విశాఖపట్నం ఎంపీ హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వర్ని ఎంపిక చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది దీంతో మూడో కేంద్ర మంత్రి పదవిని ఆశించిన టీడీపీకి కేంద్రం షాక్ ఇచ్చిందనే టాక్ ఏపీ పాలిటిక్స్లో తాజాగా వినిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి